ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల సమర భేరి మోరింది అభ్యర్థులు కూడా వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు పేర్లు కూడా ఖరారయ్యే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం అయింది కాబట్టి హడావిడంతా కూడా ఉత్తరాంధ్రలో నెలకొంది ఇటు మూడు జిల్లాలతో పాటు కొత్తగా ఏడైనటువంటి జిల్లాలు కూడా ఇటు హడావిడైతే కనుక పుంజుకుందనే చెప్పుకోవడంలో ఇటువంటి అతిశలేదు లేదైతే అభ్యర్థుల విషయానికి వస్తే కనుక ఇటు అధికార ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అభ్యర్థుల్లో కూడా ఒక పోటా పోటీ అని నెలకొంటుంది వారికి ధీటిగా కొంతమంది అభ్యర్థులు మాత్రం మేము సైతం అని చెప్పి ఎన్నికల భరిలో నించుంటున్నారు వారిలో ఒకరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా ఎన్నో ఉద్యోగ సంఘాలకు అధ్యక్ష పదవులు చేసి తనకంటూ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నటువంటి వీళ్ళ శ్రీరామ్మూర్తి గారు ఈరోజు మనతో పాటు ఏంపైం లైవ్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి అయితే కనుక సంసిద్ధంగా ఉన్నారని చెప్పుకుంటున్నాం అయితే దీనికి సంబంధించి కూడా పూర్తిగా మన దగ్గర శ్రీరామ్మూర్తి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఎందుకని ఎన్నికలకి ఇంత హడావిడి జరుగుతోంది అదేవిధంగా అభ్యర్థుల పేర్లు ఖరారులు కూడా ఏంటి ఏమైనా అవతల జరుగుతున్నాయనే విషయం మీద ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసే ప్రయత్నించేద్దాం సార్ నమస్కారం సార్ ఏంటి సార్ అసలు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి అసలు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నిక అంటే అసలు ఏంటి సార్ అసలు మీ ఉద్దేశంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నిక ఆంధ్ర రాష్ట్రంలో చాలా కీలకమైనటువంటిది ఎందుకంటే ఉత్తరాంధ్ర బాగా వెనుకబడినటువంటి ప్రాంతం ఆ వెనుకబడినటువంటి ప్రాంతంలో గత అరవై సంవత్సరాల్లో కూడా ఆశించినటువంటి అభివృద్ధి జరగలేదు అందువలన ఈ ప్రాంతం నుంచి చట్టసభలకు వెళ్ళేటువంటి శాసన మండలికి వెళ్ళేటువంటి సభ్యుడు వాణి గట్టిగా వినిపించేటువంటి అవసరం ఉంది ఆ వాణి ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదపడుతుంది కాబట్టి ఈ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నిక అనేటువంటిది అభ్యర్థి ఎంపికలో కానీ అభ్యర్థిని వాటర్లో ఎన్నుకోవడంలో కానీ చాలా కీలకమైనటువంటి అవసరంగా నేను భావిస్తున్నాను గారు ఇప్పుడు చెప్పండి సార్ అసలు మీ గురించి మీరు ఒకసారి ఉత్తరాంధ్ర పట్టభద్రులందరూ కూడా మీ గురించి మీరు ఒకసారి ఇంట్రడ్యూస్ చేయాలి ప్రస్తుతం అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం పీభీమవరం గ్రామంలో నేను జన్మించాను మా తండ్రి గారు ఉపాధ్యాయులు నేను డెబ్భై ఎనిమిదిలో గ్రామ మునసుపుగా జాయిన్ అయ్యాను తర్వాత కాలంలో ప్రజల్లో మంచి అవగాహనతో ఉన్న వ్యక్తిగా ఈ ప్రజానీకానికి ఏదైనా సేవ చేయాలనుకున్నప్పుడు రాజకీయ రంగం కరెక్ట్ అని ఎప్పుడో నేను చదివినటువంటి స్వర్గీయ పీవి నరసింహరావు గారు చెప్పిన మాట ఏమిటంటే అన్ని రంగాల్లో రాజకీయ రంగం ప్రాధాన్యమైంది ఎందుకంటే ఎంత చేసినా ఇంకా మిగిలి ఉంటుంది కాబట్టి అందుకని రాజకీయ రంగాన్ని ఎంచుకున్నాను అని స్వర్గీయ పీవి గారు ఓసారి అన్నమటువంటి మాట నేను ఎక్కడో చదివాను కనుక ఆ రంగాన్ని ఎంచుకుంటే ప్రజానీకాలకి సంక్షేమ కార్యక్రమాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ప్రగతి పదంలో కానీ ప్రాంత అభివృద్ధికి కానీ పనికొస్తుందని నేను రాజకీయాల్లో జాయిన్ అయ్యాను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలోనే ఈర్ల శ్రీరామమూర్తి గారు ఇటు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఒక కీలక నేతగా ఎదిగిన పరిస్థితి నందమూరి తారక రామారావు ఎవరైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉన్నారో వారితో పాటు ఆ పార్టీ అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి ఈరోజు ఇంకా కూడా ఇదే స్టేజ్లో ఉండిపోవడానికి గల కారణం ఏంటంటారు పత్రికల ద్వారా టీవీ ద్వారా నా ఔన్నత్యం తాలూకు పెరిగిందో అసూ ఏర్పడింది కొంతమందికి అసూ ఏర్పడి మొగ్గలోనే తృంచిస్తే ఇలాంటి వాళ్ళని బాగుంటుంది రారని వాళ్ళు తలుచుకొని పెడితే ఆనాడు అయ్యన్న పాత్రికి మేము తెలియజేశాం లీడర్గా ఉన్నాడు కాబట్టి నేను కూడా ఏం చేయలేను చెప్పాను అని ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి సమాధానం ఈ నేపథ్యంలో అవన్నీ దిగమింకున్నాం అధిష్టానానికి విషయం తెలియపర్చాం వారు పుస్తకాలు పంపించారు అంటే తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ పుస్తకాలు కూడా ఇవ్వడానికి విభేదించినటువంటి రోజుల్లో పార్టీ నన్ను గుర్తించి నాకు పుస్తకాలు ఇచ్చింది నేను ఆర్టీ సర్వీస్ కమిషన్ మెంబర్కి వెళ్ళాలని అనుకున్నాను అనుకుంటే జిల్లాలో ఉన్నటువంటి అందరి నాయకులు కలిస్తే ఆ కట్ట కూడా నా దగ్గర ఉంది జిల్లాలో అయ్యన్నపాతుడు తప్ప అందరూ సంతకం పెట్టారు ఏమయ్యా నీకేం అన్యాయం చేశాను పార్లమెంట్ మెంబర్గా నువ్వు నిలబడినప్పుడు చోడవరంలో నేనే నా ఇంటి దగ్గర కేంద్రంగా పెట్టి నీకు పనిచేశాను కదా మీ తాతనాటి నుంచి ఉన్న మనిషిని కదా నువ్వు నేను ఒకే సామాజిక వర్గం కదా నీకు వ్యక్తిగతంగా ఎప్పుడు నేను తప్పు చేశాను అని నేను ఆయన ప్రశ్నించడం జరిగింది చేస్తే నువ్వు గంటా శ్రీనివాసరావుతో పరిచయంతో నువ్వు స్నేహంగా ఉన్నావు కాబట్టి అతనికి నాకు పడదు కాబట్టి నిన్ను నేను అడ్డుకుంటున్నాను అని చేత నీకు నేను సంతకం పెట్టను అని జిల్లా మొత్తం పెట్టారు ఆయన ఒక్కడు మినహా సరే అది పట్టుకెళ్ళే కాగితాలు అందరం కలిపి చంద్రబాబు నాయుడు దగ్గరికి ఇస్తే సరే చూశాడు అయ్యను పాదు సంతకం లేదు అలా చూసాపి అన్నాడు ఆయన సరే నేను ప్రొఫెసర్లకు ఇస్తున్నాను ఖచ్చితంగా నేను రాబోయే రోజుల్లో ఒక ఆర్టీఐ కమిషన్ ఇస్తానులే అని చెప్పాడు ఆర్టీఐ కమిషనర్ అంటే ఆన్ పవర్ విత్ చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీకి ఏ అయితే అధికారం ఉంటుందో ఏవైతే వారు పారితోషికం తీసుకుంటారో అవన్నీ ఈక్వల్గా ఈ ఆర్టీసీ ఆర్టీఐ కమిషన్కు ఉంటుంది చాలా పెద్ద పోస్ట్ అది అప్పుడు చెప్పి చంద్రబాబు నాయుడు గారు నన్ను నీకు ఆర్టీఐ కమిషన్ ఇస్తాను నీ ఉద్యోగానికి రాజీనామా చేయవయ్యా అన్నారు చేశాను ఉద్యోగానికి నా రాష్ట్ర పదవికి రాజీనామా చేశాను ఉమ్మడి రాష్ట్రానికి ప్రెసిడెంట్గా ఉన్నటువంటిది చేశాను ఇవన్నీ చేసిన తర్వాత కూడా గవర్నర్కి పంపించారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు అది త్రీమెన్ కమిటీ అందులో ఆ ఎంపిక చేసే కమిటీలో చైర్మన్గా ముఖ్యమంత్రి ఉంటాడు ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఒకడు ఉంటాడు ఎనమల్ రామకృష్ణ అపోజిషన్ లీడర్ ఏమో జగన్ ఉంటాడు జగన్ వచ్చి సంతకం పెట్టలేదు మీటింగ్ రాలేదు వీళ్ళిద్దరూ కలిపి రికమెండ్ చేసిన అది పంపించారు నాదిని ఐలాపురం రాజా అని ఆయన దిద్దరిది పంపించారు పంపిస్తే చివరికి ఎంత కక్ష కట్టాడంటే అంతవరకు కూడా పట్టుకెళ్ళి గవర్నర్ వరకును ఫిర్యాదులు పెట్టి ఇదొక తెలుగుదేశం కార్యకర్త ఇదిగో పలానప్పుడు ఉపన్యాసాలు చెప్పాడు పలానప్పుడు మీటింగులు పెట్టాడు కాబట్టి ఇలాంటి వాళ్ళ కాన్స్టిట్యూన్సీ పోస్ట్ ఎలిగిస్తారని చెప్పేసి కొంతమంది కలిపి అక్కడికి పంపించారు గవర్నర్కి పంపిస్తే ఆ గవర్నర్ గారు కమిటీ రికమెండ్ చేసినటువంటి అభ్యర్థిని తీసేసి వెంకయ్యని తీసేసి పొలైన పెట్టు పొల్లైన తీసేసి అప్పారాన్ని పెట్టి అనేటువంటి అధికారం చట్టంలో గవర్నర్ లేదు కాబట్టి ఆయన ఒత్తిడికి ఏమీ చేయలేక ఈయను సోషల్ సర్వీస్లో పెట్టారు కాబట్టి ఏ రకమైన సర్వీస్ చేశారో రిపోర్ట్ పంపించండి అని వెనక తిరిగి పంపించాడు పంపించాడు పంపిస్తే మళ్ళీ గవర్నమెంట్ నేను చేసిన సర్వీస్ అంతా పంపించింది పంపిస్తే అక్కడ కూడా ఇరవై ఎనిమిది రోజులు ఆపి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పంపించాడు ఇది ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇవ్వడానికి ఇప్పుడు ఇవ్వడం వచ్చా అవునా కాదని కావాలని ఇదంతా చేయించారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీ వెళ్ళాను అక్కడి నుంచి కూడా తెప్పించుకున్నాను ఇది ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటికీ కూడా బిఫోర్ ఎలక్షన్ కోడ్ ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిపోయింది సెలక్షన్ అయిపోయింది కాబట్టి అభ్యంతరం లేదని ఒక ఆర్డర్ కూడా తెచ్చుకోవడం జరిగింది లోపు ప్రభుత్వం ఎల్వి సుబ్రహ్మణ్యం ప్రిటార్ చీఫ్ సెక్రటరీ పాత చీఫ్ సెక్రటరీని మార్చేసేసి ఆయన అన్నాడు ఈ నెలగా ఆపడం అని చెప్పేసి ఎయ్యన్న పాత్రులు బృందం అంతా అనుకుని విజయసాయిరెడ్డి దగ్గరికి పంపించారు ఒక నా తాలూకు తెలుగుదేశం పార్టీలో నేను పనిచేసినటువంటి పోటోలు కట్టాను ఆయన కట్టంతా పెట్టి చీఫ్ సెక్రటరీకి ఎలక్షన్ ఎలక్షన్ అయ్యే వరకు దీని మీద నిర్ణయం తీసుకోవడానికి లేదు అని చెప్పేసి ఒక లెటర్ పెట్టాడు లెటర్ పెడితే చీఫ్ సెక్రటరీ గారు ఫైల్ పంపలేదు లేకపోతే నాకు అయిపోయి ఉండేది అప్పుడు నేను చీఫ్ సెక్రటరీని కలిశాను అని చెప్పాడు ఎల్వి సుబ్రహ్మణ్యం నేనేదో నీతివంతుడిని నేను పద్ధతిగా పోతాను నేను సిన్సియర్ని అనేటువంటి ఈ దొంగ మాటలు చెప్పేటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం నాకు ఏం చెప్పాడు అంటే విజయసాయి రెడ్డి గారు లెటర్ ఇచ్చారు మీరు తెలుగుదేశంలో పనిచేశారట అందువలన ఇప్పుడు నేను ఈ ఇందులో నేను వ్యవహారం చేస్తే రేపు గవర్నమెంట్ వాళ్ళది వస్తే నన్ను మళ్ళీ చీఫ్ సెక్రటరీ తీసేస్తారు కాబట్టి ఎలక్షన్ అయిపోయేదాకా నేను మరి పంపలేనండి తిరిగిది గవర్నర్కి అని చెప్పాడు చెబితే మరి నేనేం చేయగలుగుతాను ఈ మాట చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను సతీష్ చంద్ర చెప్పాను వాళ్ళు ఏంటంటారంటే రేపు వచ్చి గవర్నమెంట్ని అందే కాబట్టి అదో వాళ్ళు ఇచ్చేది ఏంటి నేను ఇస్తాను ఆర్డర్ అన్నాడు ఇక అంతకని నేను చేసేది ఏం లేదు వచ్చేసాను ఉద్యోగం పోయింది రాష్ట్ర ప్రెసిడెంట్ పోయింది రోడ్డును పడ్డాను ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రభుత్వం పోయింది ఇది నా పరిస్థితి హైకోర్టులో వేశాను వాళ్ళ ఈ లోపలేమో వాళ్ళు దానికి ఏదో సమాధానం చెప్పారు కోర్టులకు వెళ్తే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మీకు అందరికీ తెలుసు అంటే ఈ ఏమిటంటే అడుగు అడుగునా ఇలా నన్ను అడ్డుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే నా ఎదుగుదల చూసి వారో లేక నా శక్తిని చూసి వారో లేక ఒకే సామాజిక వర్గంలో ఇంకో గిట్టుడు రావడానికి వస్తే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ అయ్యన్నపాత్రి గారు చేస్తున్న వ్యవహారం వల్ల మాత్రమే నా రాజకీయ జీవితానికి ఇంతకాలం గండిపడింది మరి ఈ కారణాలతోటైనా ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి మీరు తీర్థం పుచ్చుకోవడం కూడా జరిగిందని చెప్పి అదొక ప్రశ్న తర్వాత ప్రజారాజ్యం పార్టీలో కూడా ఓ మోస్తారో అవమానం జరిగిందని కూడా తెలుస్తుంది దాని గురించి మనసు బాధ అనిపించి నేను గంటా శ్రీనివాసరావు గారితో ఉన్నాను కనుక మరి నీకు నీకు పార్టీలో సరైనటువంటి మనుగడ లేదు నేను ప్రజారాజ్యానికి వెళ్తున్నాను కాబట్టి నువ్వు నువ్వు కూడా ఆలోచన అంటే నా మిత్రులతో ఆలోచన చేసి సరే అని చెప్పేసేసి నేను కూడా సరే మీరు తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ఎక్కడో దగ్గర న్యాయం జరిగితే మంచిది ఇంత సీనియర్ లీడర్ అని చెప్పేసేసి నేను వెళ్ళిన మాట కరెక్ట్ వెళ్ళిన తర్వాత నన్ను చోడవరానికి అని చెప్పేసేసి నన్ను పెట్టి చిరంజీవి గారి చోడవరం ప్రోగ్రాంకి వచ్చేటువంటి టైంలో నన్ను అక్కడ అన్ని ఖర్చులు నా పెట్టించారు అల్లు అరవిందు పార్టీ పెద్దలు చిరంజీవి సమక్షంలో పద్దెనిమిది టికెట్లు ఆంధ్ర రాష్ట్రంలో పెండింగ్లో ఉండి మిగిలిపోతే ఆ పద్దెనిమిది టికెట్లు చోడవరానికి ఈయన శ్రీరామూర్తి అని పత్రికల్లో రిలీజ్ చేశారు అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజీలు వచ్చింది నాకు ఫోన్ చేశారు మీకు టికెట్ మీకే ఖరారు చేశాము ఉదయం వచ్చి బీఫారం తీసుకోండి అని చెప్పారు నేను అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను నామినేషన్లు ఏర్పాట్లు చేసుకున్నాను ఓ పదివేల మందికి భోజనాలు ఏర్పాటు చేసుకున్నాను అన్ని ఖర్చులు పెట్టుకున్నాను అప్పటికే నాకు ఎంతో సొమ్ము లక్షలా లక్షలాది రూపాయలు ఖర్చు అయింది నామినేషన్కి అన్ని ఏర్పాట్లు చేసుకున్న సందర్భంలో నాకు మళ్ళీ అల్లు అరవింద్ గారి ది ఫోన్ వచ్చి మీరు అర్జెంటుగా వైజాగ్ రావాలి అని అన్నాడు ఇప్పుడు ఎందుకు రావాలంటే ఇక్కడ నేను నామినేషన్లో ఉన్నాను జన 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 సమూహం అంతా ఇక్కడ ఉంది అని అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే అర్జెంటుగా మాట్లాడాలి మీ వాళ్ళకి వాళ్ళకి అప్పచెప్పి రండి అన్నాడు అల్లు అరవింద్ పార్టీ పెద్దలు చిరంజీవి సమక్షంలో పద్దెనిమిది టికెట్ ఆంధ్ర రాష్ట్రంలో పెండింగ్లో ఉండి మిగిలిపోతే ఆ పద్దెనిమిది టికెట్లో చోడవరానికి ఈయన శ్రీరాముతి అని పత్రికల్లో రిలీజ్ చేశారు అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజీలో వచ్చింది నాకు ఫోన్ చేశారు మీకు టికెట్ మీకే ఖరారు చేశామో ఉదయం వచ్చి బీఫారం తీసుకోండి అని చెప్పారు పక్క రూమ్లో ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు వచ్చారు కూర్చోబెట్టారు కూర్చున్నారు ఏమిటండి ఇది అని అడిగాను అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే అంతా నీ మంచికే అన్నాడు టిక్కెట్ అని వచ్చేసి నన్ను ఇప్పుడు తిరిగి అయిపోమంటుంటే నా మంచిగా ఏమిటండి అని అన్నాను అంటే ఆయన అన్నాడు ఇంకా అతనికి అక్కడ నుంచి సమాధానం లేదు నాది ఇంకోటి మొదటి మీద చేసి నువ్వేమీ మనసు పాటు చేసుకోకు మరి ఏది పరిస్థితుల వల్ల అలా జరగవలసి వచ్చింది అని చెప్పాడు నేనేం చేస్తాను వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు నేను అల్పుణ్ణి సామాన్యుడిని ఉద్యోగం రిజైన్ చేయమంటే చేశాను పార్టీకి ఆరు మాసాలు విశ్రాంతంగా నియోజకవర్గంలో తిరిగాను టికెట్ అనౌన్స్ చేశారు అన్ని పత్రికలు వచ్చింది ఇదే సగంఠా శ్రీనివాస గారు ముందు రోజు రాత్రి బీఫారం పట్టుకొని నేను వస్తాను ఫ్లైట్ దగ్గరికి ఎవరిని పంపించన్నాడు అన్నాడు ఓ మనిషిని పంపించాను తెల్లవారేసరికి ఆయన హెలికాప్టర్లో వచ్చాడు ఫ్లైట్ తప్పిపోయిందని హెలికాప్టర్లో వచ్చి ఏం చేశాడు అరవింద్ చేత నాకు ఫోన్ చేయించి రప్పించారు రప్పించి ఇగో ఈ రకమైనటువంటి వార్త చెప్పారు సరే నేనేం చేయగలుగుతాను బాధపడ్డాను నా పక్కన నా మిత్రుడు వర్మగారు రాజుగారు ఉన్నారు నన్ను సముదాయించారు సముదాయించారు నేను వెళ్ళిపోయాను ఇంటికి ఆ రకంగా వాళ్ళ సామాజిక వర్గ ఒత్తిడికి లోనైపోయి గంటా శ్రీనివాసరావు గారు నాకు టిక్కెట్ ఇప్పించింది ఆయనే నా టిక్కెట్ మార్పించింది ఆయనే అయితే ఇప్పుడు ఇంత మనస్తాపం చెందారు ఓకే ఇప్పుడు టీడీపీ నుంచి ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి పేరు కూడా మరొకరిది ఖరారైపోయింది ఆల్రెడీ అన్ని జరిగిపోతున్న పరిస్థితుంది మళ్ళీ మీరు ఇప్పుడు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికలకు నేను సైతం అని చెప్పి ముందుకు వచ్చారు దానికి కారణం ఏంటి అసలు అసలు పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా మీ దృష్టికి వచ్చాయా వాటి పరిష్కార మార్గాన్ని ఈ విధంగా మీరు ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు మంచి మాట ముందు ఈ పరిణామాల గురించి చెప్తాను తర్వాత నేను నేను ఏం చేయదలుసుకున్నదని చెప్తాను ముందు పరిణామాలు సరే ఊరుకున్నాను ఆ ఆర్టీఐ కమిషనర్ రెండు వేల పద్దెనిమిదిలో రిజైన్ చేయించారు వేళ నుంచి నేను ఇప్పుడు లేను ఉద్యోగ సంఘాలు నడుపుకుంటూ వెళ్తున్నాను ఓ పార్ట్ టైమ్గా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నాను ఈవేళ నేను వంద ఉద్యోగ సంఘాలకి ఏపీజేఏసి అమరావతికి నేను గౌరవ సలహాదారుగా ఉన్నాను విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లకి రాష్ట్రానికి గౌరవాధ్యక్షుడిగా ఉన్నాను తర్వాత పెన్షనర్ సంఘానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను ఈ నేపథ్యంలో నాకైతే పట్టభద్రులు ఉద్యోగ సంఘాల్లో పట్టుంది కాబట్టి యాంటీ వైఎస్ఆర్సీపీ వేవ్ కూడా ఉంది కాబట్టి సూటబుల్ అభ్యర్థిని వాళ్ళు ఏదో అనుకున్నారట ఈ అశోక్ బాబు గారి చేత నాకు ఫోన్ చేయించారు అధిష్టానం నుంచి ఆయన ఎమ్మెల్సీ పార్టీ ఇన్ఛార్జి ఎందుకంటే బాబు గారు రమ్మన్నారు అన్నారు వెళ్ళాను బాబుగారితో వన్ టు వన్ పిలిచారు మాట్లాడాను వారు చెప్పారు నీ పేరు బాగుంటుంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి అని చెప్పేసి డిస్కస్ చేశాం అన్ని విషయాలను అచ్చినాయుడు గారిని వెళ్ళి కోళ్ళని చెప్పారు వారు అలాగే సార్ అన్నాను అచ్చినాయుడు గారిని నేను లాలం భాస్కర్ రావు ఎక్స్ జిల్లాపరి కలిసి నిమ్మాడళ్ళి కలిశాము వారు చెప్పారు బాబుగారు మరి నువ్వు ఎన్రోల్మెంట్ బాగా చేయించు ఆరు జిల్లాలను చేయించి గట్టిగా పనిచేసి కృషి అయ్యి తప్పనిసరిగాను గాడ్ బ్లెస్ యు అని చెప్పి మాటని మరి మిగిలిన వనరులన్నీ ఏర్పాటు చేసుకో మరి ఎలక్షన్స్కి వెళ్ళాలంటే ఆర్థిక వనరులు అవి ఇవన్నీ ఉంటాయి కదా అన్నీ చూసుకొని నువ్వు ముందుకెళ్ళు ఇంకో కాయింట్ కూడా ఉన్నాడు ఆ కనిసి అప్పలనాడని తూర్పు కాపు అదే మీద అనేటువంటి మాటలో జరుగుతుంది ఏమైనా సరే నువ్వు ముందుకెళ్ళి పనిచేయని చెప్పి చెప్పారు సరే నేను పని చేయడానికి స్టార్ట్ చేసి అక్కడ నుంచి మాకు చెప్పడం అందరికీ చెప్పి నేను వాటర్ లిస్ట్ నమోదు చేయడానికి కార్యక్రమం తీసుకున్నాను ఆ తర్వాత చర్చిల్లో ఆ కనిషి ఈ అయ్యన్నపాత్రి గారికి విషయం తెలిసి అనేటువంటి ఒక అభ్యర్థిని తీసుకెళ్లాడు వాళ్ళ నిర్బంధంగా కుదరదు చౌదరి అని చెప్పేశారు పార్టీ పార్టీ ఎప్పుడైతే నిర్బంధంగా చెప్పేశారో అప్పుడు బీసీ నుంచి తూర్పు కాపు కానీ వెలనలు కానివ్వండి అని దిశానిర్దేశం పార్టీ చేసింది చేస్తే ఆ తూర్పు కాబిని ఏ కారణం తెలియదు పక్కన పెట్టారు పెట్టి నాది ముందుకొచ్చింది ముందుకొస్తే ఎట్టి పరిస్థితులను కూడా శ్రీరామూర్తికి ఇవ్వడానికి వీల్లేదు ఇస్తే నేను ఈ పార్టీ కూడా దూరంగా ఉంటాను అని అల్టిమేటం ఇచ్చాడు అయ్యన్నపాత్రుడు ఇస్తే అప్పుడు మా నియోజవర్గం నుంచి ఇన్ఛార్జి మన ఇన్ఛార్జి ఆ ఎక్స్ ఎమ్మెల్యే రాజుగారు అక్కడ ఉన్న సుబర్పేట చైర్మన్ మాజీ వీళ్ళంతా కలిపి డెలిగేట్స్ వెళ్ళి మా నియోజకవర్గంలో ఇలాంటి డిస్టర్బెన్స్ జరిగితే మనంతా కలిసి ఉన్నటువంటి డిస్టర్బెన్స్ జరుగుతుంది అందువల్ల మీరు కొద్ది పెద్ద మనసుతో సహకరించండి అని నర్సీపట్నం వెళ్ళారు నర్సీపట్నం వెళ్తే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే వాళ్ళు వచ్చి చెప్పినటువంటిది నాకు మేము ఎంత ప్రయత్నం చేసినా ఆయన ఒప్పుకోలేదండి అన్నారు కారణం ఏమిటనంటే గంటాతో ఉంటాడు అని అంటాడు లేదండి మీరు ఆయన మన జిల్లా అనకాపల్లి సెపరేట్ అయింది మనంతా కలిసి పనిచేసుకోవాలా మీకు పెద్దలు మేము చెప్పాలేటి అతను మేము అతను సహకారం లేకపోతే చూడవడం నియోజకవర్గంలో భవిష్యత్తు నిధులు కూడా మాకు ఇబ్బంది అవుతుందంటే అవునయ్యా అతనికి టికెట్ ఇచ్చారనుకో మీరు పని చేయండి మీకు టికెట్ వచ్చిందనుకో ఆయన పనిచేస్తాడు కానీ నేను అధిష్టానం చెప్పేశాను అతనికి ఇస్తే నేను పార్టీకి దూరంగా ఉంటానని అందువల్ల నన్ను నా మనసు మార్చడానికి ప్రయత్నం చేయకండి అని నిర్బంధంగా ఆయన చెప్పేశాడు ఇంకా చాలా దూరం పోయాడంటే అంటే గారు మాట్లాడితే అన్ని విధాలా మాట్లాడితే మరి మీరు ఎన్ని చెప్పండయ్యా నేను మనసు మార్చుకోను అలా కాదు మరి పార్టీ దెబ్బతింటుంది కదా మరి ఎవన్నో పెడితే అంటే పోతే సీటు పోతుంది అంతేగా నేనేం చేస్తాను నా నిర్ణయంలో మార్పు ఉండదు అని చెప్పేశాడు అప్పుడు ఏమీ చేయలేక అధిష్టానం ఆ బీసీల నుంచి అన్నాం కాబట్టి అని ఆ గాడు అని చెప్పేసి వాళ్ళ భార్య వెంకటలక్ష్మి తీసుకొచ్చారు సరే పెట్టారు పోన్లే నన్ను కాదన్నారు మరో బీసీకి ఇచ్చారు కదా అని ఇక నేను ఉద్యమానికి వెళ్ళకున్నా ఊరుకున్నాను ఆ గాడు అప్పుడు కూడా మా ఇంటికి వచ్చాడు నా దగ్గర ఉన్న ఫోన్ నెంబర్లు అన్నీ ఇచ్చాను సహకరించాను ఎన్రోల్మెంట్లో అన్నిరోగదాలు చేశాను అతను ఒక మునసపు మునసపు భార్య అతను నా శిష్యుడు కూడాను అని చేత అన్ని అన్ని ఆయనకి ఏర్పాటు చేశాను నా శక్తి ఉన్నత మేటకు సరే అతను ఏదో కొంత ఖర్చు పెట్టి మూడు ఆరు జిల్లాలు తిరిగాడు మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ చేశాడు అయినా జరిగినాయి ఈ నేపథ్యంలో ఎవరికి తెలీదు నాకైతే ఒక విషయం కూడా చెప్పకున్నా ఎక్కడో భీములు ఇచ్చారు నేను బాధపడలేదు నా చోడవరం నియోజవర్గంలో తీసుకొచ్చి ఒక ఓసీ సామాజిక వర్గం ఉన్నటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చారు ఇచ్చినప్పుడు యాస్పరెంట్స్గా ఉన్నటువంటి మా అలాంటి వాళ్ళని పిలిచి ఇగో ఈ కారణాల వల్ల మార్చాం కాబట్టి మీరు ముందు అందరూ నడిపించండి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అందరికీ భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి దిశానిర్దేశం అధిష్టానం చేయాలి కదా చేయలే నియోజకవర్గ నాయకులు ఆ విషయం చెప్పలే జిల్లా నాయకులు ఆ విషయం చెప్పలేదు రాష్ట్ర నాయకులు ఆ పని చెప్పలేదు అప్పుడు మా వెల్వేషన్లు అందరూ కూడా ఇక ఈ పార్టీలో శ్రీరామూర్తి గారికి మనుగడలేదు అలాంటి మనిషికి అవమానం చేసి మా ఊరికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వ్యక్తికి టికెట్ ఇస్తే మనస్తాపం చెందక ఏం చేస్తాను అందరూ కలిపి వచ్చి వెళ్ళ వంద మంది ఆత్మీయ సమావేశం పెట్టి మీరు ఇండిపెండెంట్గా వెళ్ళండి ఇక పార్టీ మీకు చేసింది చాలు సీనియర్లు కంట్రోల్ చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కనపడలేదు మీరేమో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు పార్టీని పార్టీ మంచిది చంద్రబాబు నాయుడు మంచివాడే కానీ అమలుకు వచ్చేసరికి మట్టుకు మాత్రం ఈ సీనియర్లు చేసేటువంటి ఇక్కడ ఒక్కవైనా పోతేటే కాదు ఇలాంటి సీనియర్లు రాష్ట్రం మొత్తంలో ముగ్గురు నలుగురు ఉన్నారు పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు డ్యామేజ్ చేస్తుంటే దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి వాళ్ళు కనపడలేదు నా ఆవేదన అంతా కూడా అన్నగారు ట్రైనింగ్ అయిన మనిషిని కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ రకంగా బలహీనత అవడానికి కారణాలు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతుంది ఇది నా తాగు ప్రధానమైన ఆవేదన పట్టభద్రులకు సంబంధించి మీరు ఎటువంటి సమస్యలు గుర్తించారు వాటి సమస్యకాల ఆ సమస్యల పరిష్కారానికి ఏ విధంగా ముందుకెళ్తున్నారు మొట్టమొదటిగా నేను ఎంఏ పాస్ విద్యావంతుడిని విద్యావంతుణ్ణి నలభై ఐదు సంవత్సరాలు సుదీర్ఘకాలం ఇటు డెమోక్రసీ ఇటు ఎగ్జిక్యూటివ్ రెండిట్లలోనూ పనిచేశాను పది సంవత్సరాలు రాజకీయ వ్యవస్థలో సమితి మెంబరు పంచాయతీ సర్పంచ్ చేశాను గ్రాస్ రూట్ కాబట్టి అన్ని విషయాల మీద అవగాహన ఉంది ఇక ఉద్యోగ సంఘాల్లో నలభై ఏళ్ళు పనిచేశాను కాబట్టి అది మీరు అంతా అనుకున్నట్టు విఆర్ఓ సంఘానికే కాదు నేను వంద మంది వంద ఉద్యోగ సంఘాలకి నేను గౌరవ సలహాదారిని బ్యాలెట్లో తెలంగాణ వాళ్ళు పోటీ చేస్తే బ్యాలెట్లో ఎన్నికైనటువంటి వ్యక్తిని నేను ఇది బ్యాలెట్లో ఎన్నికైనటువంటి వాడు మొదటివాడిని చివరి వాడిని నేనే మిగిలిన వాళ్ళు ఏదో కూర్చొని అక్కడ సర్దుబాటు చేసుకుని ఎలక్షన్స్ నడిపిస్తారు నాది బ్యాలెట్ ఎలక్షన్ కాబట్టి నాకు వీళ్ళకి గుర్తు రెండు వేల పద్దెనిమిదిలో నేను విఆర్ఎస్ పెట్టినా ఈ వేళకు కూడా గౌరవ సంఘాలుగా పెట్టుకొని నన్ను చేస్తారంటే నిష్కలంగా నిస్వార్థంగా నేను పనిచేశాను కాబట్టి నాకు ఆ గుర్తుంది కాబట్టి వాళ్ళందరి సహాయంతో నేను గెలుస్తాననేటువంటి అనేటువంటి నమ్మకం నాకు ఉంది ఒకటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర సాగునీరు ఇంకా లక్షల ఎకరాలకు రావాల్సి ఉంది పెట్టారు ఎందుకు పోలవరం ఉన్నాను ఆ పోలవరం పూర్తయితే శ్రీకాకుళం అది మల్టీపర్పస్ ప్రాజెక్టు బహుళార్థక సాధక ప్రాజెక్టు వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి కలిగినటువంటి పవర్ పవర్ అక్కడ దొరుకుతుంది తర్వాత ఫ్లోరైడ్ వ్యాధులకి బాధపడుతున్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజలకి మంచినీటి సౌకర్యం కలుగుతుంది తర్వాత డీనావివేషన్ ద్వారా ఉండేది కాలువ ఏలూరు టు మెడ్రాసు ఆ డీనావివేషన్ ద్వారా ట్రాన్స్పోర్ట్కి సరిపోతుంది తర్వాత రెండున్నర లక్షల హెక్టార్లు అక్కడ మునిగిపోతున్నాయి గోదావరి జిల్లాల్లో ఆ ముంపు నుంచి బయటపడుతుంది అది కాక ఎక్కువ జిల్లాల ఎక్కువ హెక్టార్లు విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లా మెట్టు ప్రాంతాలకి వ్యవసాయానికి నీరు పనికొస్తుంది ఇంతటి ప్రాజెక్టు ఎంత నిర్లక్ష్యం చేయబడిందంటే నేను ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు ఉత్తరాంధ్ర నిర్లక్ష్యం చేసే దీని మీద గలమెత్తాను అందువల్ల పోలవరం ఈ బాబు జగ్జీవన్ రావు సృజనస్రవంతి అనేటువంటి పథకం సాధించడానికి నా గలం గట్టిగా ఇప్పుతాను అవసరమైతే ఆమర నిర్వహణ అధ్యక్ష కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకు ఇంత వారు చెప్పానంటే నేను యువతన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు స్వర్గీయ ద్రోణంబ సత్యనారాయణ గారి నాయకత్వం ఢిల్లీ వెళ్ళి మా ప్రధానమైనటువంటి అంశం ఉత్తరాంధ్రలో అది ఆ ఫోటో ఇందిరాగాంధీ పక్కన నేను కూర్చున్నాను ప్రైమ్ మినిస్టర్గా ఉండగా మేము అమ్మ వాళ్ళు ఇచ్చిన మెమోరాండం ఏంటంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ని మంజూరు చేయమని అంటే అప్పటి నుంచి ఎనభై మూడు ప్రాంతం నుంచి నేను దాని మీద తిరుగుతున్నటువంటి వాడిని ఆ పోలవరం వరకు కూడా నడిచి వెళ్ళాను పాదయాత్రలు అనేక నీటిపారుదల శాఖ ప్రాజెక్టుల కోసం నేను తిరిగినటువంటి మనిషిని కాబట్టి పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వడంలో కానీ ఇండస్ట్రీ స్థాపనలో కానీ లేకపోతే సిక్ అయిపోయినటువంటి ఇండస్ట్రీస్ని పునరుద్ధరించడంలో కానీ ఉద్యోగులకు రావాల్సినటువంటి రాయితీలు కానీ ఉద్యోగులు పొందేటువంటి హక్కులు కాలు రాస్తున్నటువంటి ప్రభుత్వాలని వాళ్ళ మీద మెడలు ఉంచి తీసుకురావడంలో కానీ నిరుద్యోగులకు ఉద్యోగ ఉద్యోగాలు చేయడానికి కానీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ లాంటి వాళ్ళు పర్మనెంట్ చేయడంలో కానీ ప్రతి సమస్య అని ఈ ఈనాటి వ్యవస్థ డబ్బుతో ముడిపడి ఉంది తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రకి పట్టుకొమ్మ ఎవరికి బీసీలకి ఎన్టీ రామారావు అలా చేశాడు మీకు ఉదాహరణ ఐదు ఎమ్మెల్యే సీట్లు తెలుగుదేశం పార్టీలో ఉండేవి మనకి మాకు మా సమాజ వర్గానికి ఇటీవల కాలంలో ఐదు మూడు అయినాయి అంటే ఎక్కడైనా సీట్లు కానీ తగ్గకూడదు కదా మరి ఈ పాలిటి బ్యూరో సభ్యుడు పెద్ద నేను నాయకుడిని అంటాడు కదా చంద్రబాబు నాయుడు కంటే ముందే నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నానని చెప్పేసి గతంలో పేపర్ స్టేట్మెంట్ హెచ్చరించాడు కదా మరి ఇతను ఎందుకు ఐదు సీట్లు మూడు సీట్లు వస్తే మరి మౌనం వహించాడు అంటే ఎవరు ఎదగకూడదా మరి ఇదే కాపు నాయకుడు గంటా శ్రీనివాసరావు అనకాపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్స్ ఎలా మంచి ఒక్కటే ఉండేది కాపులకి ఆయన ఇవాళ నాలుగు సీట్లు తెచ్చుకున్నాడు మనం అతను చూసి ఏడాలా ఇతను చేస్తున్న పనికి దుఃఖపడాలా చేత ఈ కుల నాయకులని చెప్పుకునే వాళ్ళు ఏం చేస్తారంటే రెండు రకాలు ఉంటాయి ఇందులో కుల కులం మీద బతికి వేలు కొంతమంది కులం కోసం బతికి కొంతమంది ఈ అయ్యన్న పోతున్న నాయకుడు కులం మీద బతుకుతున్నాడు తప్ప కులం కోసం చేసినవాడు కాదు చేసిన దాఖలాంటూ చూపించమనండి ఆర్థికంగా ఎవరినైనా సరే ఇండస్ట్రీస్ పెట్టి ప్రోత్సహించి ఏమైనా చేశాడా ఎవరికైనా సరే ఇన్ని సంవత్సరాలు మంత్రి చేశాడు కదా అతను మార్క్ ఏదో ఉండి చేసుకున్నాడా చేస్తే అక్కడ ఏదో నర్సీపట్లో ఏదో అతను గెలడం కోసం చేసుకుని ఉంటాడు ఎక్కడేం చేశాడు ప్రత్యేక చేరా తెల్ల కార్డును లేకపోతే హాస్పిటల్ ఫోన్ చేయడమును కేజీహెచ్కని అది అందరూ చేస్తారండి అది కాదు ఒక పెర్మనెంట్ అయినటువంటి ప్రాజెక్టు ఈ ఈ ఈ ఉత్తరాంధ్రకి ఆయన ఏం చేశాడు ఒక పెర్మనెంట్ అయినటువంటి చిరకాలం పేరుండేటువంటిది రైతాంగానికి కానీ ప్రజానీకానికి కానీ ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు కానీ చేసేటువంటి ప్రాజెక్టు ఏదైనా ఒకటి చూపించమనండి ఆ స్థాయి అయినటువంటి ప్రాజెక్టు లేదే ఆనాడు పెద్దలు స్టీల్ ప్లాంట్ గురించి పోరాడి బలిపోయారంటే ఇవాళ కొన్ని వేల మంది పోగుతున్నారు అసలు విశాఖపట్నం జిల్లా ఒకల పో చేసేది ఏంటి పూర్వం విశాఖపట్నం జిల్లా ఈస్ట్ ఇండియా కంపెనీ బిఫోర్ బిఫోర్ ఇండిపెండెన్సే అవలసిన డెవలప్మెంట్ అంతా అక్కడ అయిందండి ఈ నాశనం చేసేదంతా విశాఖపట్నం జిల్లా సీనియర్ నాయకులే వాళ్ళ వర్గాల్లో పడి ఈ ఈ జిల్లా తాలూకు ప్రగతిని పాడు చేస్తున్నారు ఇది పార్టీ గుర్తించండి తెలుగుదేశాన్ని బతికించండి ఎన్టీ రామ ఆశయాలు ఇచ్చేయండి ఇక లాంగ్వేజ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎన్టీ రామారావు లాంగ్వేజ్ ఏంటి ఒక చక్కని లాంగ్వేజ్ సాహిత్యం భారత ఉట్టుపడేటువంటి పరిస్థితులు ఆయన స్పష్టతనం ఆయన గౌరవించేటువంటి విధానం వీళ్ళు వేదిక లెక్కితే బూతులు అన్పార్లమెంటరీ జిప్పులిప్పడాలు లేకపోతే తిట్టడాలు అక్కడ ఆడన్నారో మాడన్నారు చూడరు అలాంటి కల్చర్ ఉన్న వాళ్ళతో ఎలా మా లాంటి వాళ్ళు సభ్యత సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు ఈ పార్టీలో కలిసి మేము పనిచేయటం సభ్యత నేర్చుకోండి సంస్కారం నేర్చుకోండి మీ మిమ్మల్ని చూసి రాజకీయ వ్యవస్థలో కింద వాళ్ళు ఏమనుకుంటారు కొత్తతరం అసహించుకుంటున్నారు యువత ఇవాళ ముందుకు రాజకీయాల్లోకి రాకపోవడానికి కారణం వీళ్ళ తాలూకు భాష ఆ భాషను ఎందుకు కంట్రోల్ చేయరు అలాంటి భాష మాట్లాడే వాళ్ళ వల్ల తెలుగుదేశం పార్టీకి పదోట్లు పోతాయి కానీ ఓట్లు రావు చంద్రబాబు నాయుడు గారు తెలుసు ఇవన్నీని అన్నీ తెలుసు ఆయన తెలియదు లేదు ఆయన సీనియర్ పద్నాలుగు ముఖ్యమంత్రి చేశాడు ఎన్నో సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు జాతీయ నాయకుడు అనిపించుకున్నాడు నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ చేశాడు అన్ని అర్హతలు ఉన్నాయి మరి ఇలాంటి తప్పులు చేసే ఆయన కంట్రోల్ చేయడు తప్పులు చేసే వాళ్ళని మందలించడు ముఖ్యమంత్రి గారి పేసీలో సతీష్ చంద్రని పిఎస్ ఉంటే సీనియర్ ఐఎస్ ఆఫీసరు ఆయన దగ్గరికి వెళ్ళి తలుపులు తన్నాడండి అండి ముఖ్యమంత్రి గారు ఆఫీస్ తలుపు తన్నాడంటే అంటే ముఖ్యమంత్రిని మరి తన్నట్టే కాదా ఈ అయ్యను పోతాడు సతీష్ చంద్ర ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చేత వీళ్ళు ప్రజాప్రతినిధులు అంటే ఎలాగా ఆత్మాభిమానం చంపుకొని రాజకీయాల్లో ఉండవలసిన అవసరం లేదు ఈ ఆవేదన కారణాలు పదవుల కోసం కాదు ఇది నాకేటిస్తారు పదవి అరవై నాలుగు వేలు వయసు నాకేటిస్తారు ప్రభుత్వం దగ్గర ఖజానా డబ్బు ఎక్కడది ఆ కారు ఆ ఇచ్చే పదవిని ఆరనే చేయడానికి ఆ కుర్చీ ఉంటే బెంచి ఉండదు బెంచు ఉంటే కుర్చీ ఉండదు నాకేటిస్తారు పదవులు పదవులు ఆశించి కాదు నేను నేను ఉద్యమంలో రావడానికి ఒక బీసీకి అన్యాయం జరుగుతుంటే ఒక బీసీ లీడర్గా మాట్లాడవా ఒక మహిళకి ఇస్తే బీసీకి భీములపట్న నుంచి నువ్వు ఒక బీసీ నాయకుడిగా ఒక పాలిటిపూరి సబ్డిగా ఎందు నువ్వు గొంతెత్తలేదయా శ్రీరామత్తుని తీసేయడానికి గొంతెత్తావు కదా ఓ బీసీ లీడర్ని ఆ బీసీ లీడర్ని తీసేసినప్పుడు నువ్వెందుకు గొంతెత్తావు అంటే నీ ఏకైక జెండా శ్రీరామత్తు పోతే ఎవరికి ఇచ్చినా పర్వాలేదా నువ్వు నాయకుడివా నువ్వు పార్టీని బతికిస్తావా ఈ విధానం చెక్ పెట్టాలి పార్టీ లేకపోతే బీసీ ఉద్యమం నిలైన నర్సీపట్లో మాట్లాడాను బీసీ లైకిత చేస్తాను బీసీ ద్రోహి అయ్యన్నపాత్రు అని అంటాను అలాంటి ద్రోహులు ఇంకా ఎవరైనా బీసీలు సీనియర్ లీడర్లు ఉంటే వాళ్ళందరినీ కూడా వాళ్ళందరి మీద కూడా ఒక ధ్వజమెత్తి ఉత్తరాంధ్ర అవసరమైతే పాదయాత్ర చేసి బీసీలు ఐక్యం ఐక్యం చేసి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు బీసీలకు ఉన్నటువంటి గౌరవం ఈ వేళ లేకుండా పోయిందని నేను దాన్ని వాడవాడ ఊరు ఊరు నేను తిరుగుతాను నేను పార్టీలో ఉండి ఎన్ని పోటు పడిచే మనిషిని కాదు వాళ్ళలాగా వాళ్ళ అయ్యన్న పార్టీలో ఉండి ఎన్ని ఎన్ని ఎంతమందికి తెలుగుదేశంలో ఎన్ని పోట్లు పడిచాడో నా దగ్గర ఇష్టం ఉంది ఇప్పుడు అప్రస్తుతం కాబట్టి చెప్పలే అందరి జాతకాలు నాకు తెలుసు అతనికన్నా ముందు రాజకీయాల్లో పదవి చేసిన వాడిని అతను వార్డు మెంబర్గా ఓడిపోతే ఎనభై రెండులో ఆయన ఆయన ఇంటి పక్కనే నేను సమితికి పోటీ చేసి సమితిలో నేను గెలిచాను నేను సీనియర్ని అతను సీనియరా సీనియర్ నాయకుడి అంటే ఏంటి నేను సీనియర్ నాయకుడిని అవగాహన నాయకుడిని ఓవరాల్గా ఇప్పుడు పార్టీ తెలుగుదేశం పార్టీ తరపునే ముందుకు వెళ్తున్నారా లేదంటే స్వల ఏమైనా ఉందా తెలుగుదేశం పార్టీనే పార్టీ వాళ్ళు పిలిచారు నాకు పిలిచి మళ్ళీ మో తప్పు చేశారు కాబట్టి ఇలాంటి వాళ్ళ వల్ల నేను ఈ ఈ క్షణానికి కూడా తెలుగుదేశం సంపతనే ఉన్నాను మరి నేను ఈ విషయాలని మీ ద్వారా చెప్పాను నేను ఇండిపెండెంట్గా బదిలీ దిగాను నేను వాటర్ల ముందుకు ఎప్పటికప్పుడు నా తిరుగుతున్నాను ఇండిపెండెంట్ అభ్యర్థిని నేను తిరుగుతున్నాను స్పందన ఏ విధంగా వస్తుందండి మీరు వెళ్తున్నారు స్పందన విధంగా నీలాంటి వాళ్ళు ఇష్ట ఉండాలని నేను నిన్న బుచ్చిపేటలో కానీ రావికోతం కోతం కానీ రోలుగుంట కానీ మొన్న అనకాపిలు కానీ చివరికి నిన్న నర్సీపట్లలో కూడా లేదు సార్ మీకు ఎప్పటి నుంచో అన్యాయం జరుగుతుంది సార్ లాంటి కాలం చట్టసభలకు వెళ్ళాలి సార్ ఇప్పటికే ఆలస్యం అయిపోయింది సార్ మేమంతా మీకు పనిచేస్తాం సార్ మేమందరం కూడా మేము ఉంటాం సార్ అని ఇంకో మాట ముందుకు వచ్చి కొంత విరాళాలు కూడా నాకు ఇస్తామని కూడా చెప్పారు సార్ అలా ప్రోత్సహిస్తున్నారు సార్ నేను సామాన్య డబ్బు నా దెందుకు ఎంచుకున్నానంటే ఈ గ్రాడ్యుయేట్ చదువుకున్న వాళ్ళు విజ్ఞులు కదా కేవలం డబ్బులు అవి తీసుకొని ఓట్లేసేటువంటి దానికి చదువుకున్నారు కదా అలాంటి వాళ్ళు ఒక శక్తులటువంటి వాళ్ళు వేస్తారని నమ్మి వాటర్ మహాశైలికి విజ్ఞప్తి ఏంటంటే నేను ధనవంతుడు కాదు కానీ ప్రధానికంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ఒక పని చేసేటువంటి మంచిని మనిషిని ఉత్తరాంధ్ర అభివృద్ధి చేతికి కంకణం కట్టుకునే మనిషిని అర్ధరాత్రిని తోచి తలుపు కొడితే లేచే మనిషిని నలభై ఏళ్ళగా ఉద్యోగ సంఘాలు నడిపి ఎన్నో జీవోలు తెచ్చినటువంటి మనిషిని నాకు జీవోల మీద ఉత్తర్వుల మీద మెమోస్ మీద చట్టసభల మీద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద అన్నిటి మీద ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని నా గొంతు ఖచ్చితంగా శాసన శాసనమండలిలో వినిపించి ఉత్తరాంధ్రలో ఇంతవరకు ఇలాంటి ఎమ్మెల్సీ ఈ అభివృద్ధి కోసం శాసన శాసనమండలిలో పోరాడినటువంటి మనిషి లేడని నిరూపించుకుంటానని మీ ద్వారా ఓటర్ మహాశాలకు విజ్ఞప్తి చేస్తూ అందరూ సహకరించి మీరు ఓటు వేయండి మీరు ఓటు వేయించండి అందరికీ చెప్పి సహకరించండి నన్ను గెలిపించండి ఈ ఉత్తరాంధ్రని అభివృద్ధిలో పాలు పంచుకోవడానికి అందరం కలిసి పనిచేద్దామని మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఆవేదన విన్నాము మీ ఆవేదన కూడా అధిష్టానం దృష్టికి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తాం కాబట్టి ఇంతటి మంచి గలం అదేవిధంగా ఇంత అవగాహన కలిగినటువంటి నాయకుడిగా ఉత్తరాంధ్ర నుంచి తప్పకుండా మీరు కూడా చట్టసభలకు వెళ్తారని చెప్పి మా ఏం పీమ్లు ఇద్దరు కూడా ఆశిస్తున్నాం అది చూసాం కదా ఈడ్ల శ్రీరామ్మూర్తి గారి ఆవేదన అదేవిధంగా ఈడ్ల శ్రీరామ్మూర్తి గారికి సంబంధించినటువంటి ఇటు ఉత్తరాంధ్ర పట్టభద్రడు ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో అదేవిధంగా పార్టీ తనకు చేసినటువంటి అన్యాయాన్ని అదేవిధంగా సీనియారిటీని ఇప్పటికీ కూడా పార్టీ ఏ విధంగా చూస్తుందన్న విషయం మీద స్పష్టత అయితే దగ్గర ఆయన ఇవ్వడం జరిగింది ఆయనకున్న అవగాహన కూడా మనం పూర్తిగా విన్నాము అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఏదైతే నిరాభివృద్ధి చెందినటువంటి అంశాల మీద తనకి తనకు పూర్తిగా పట్టుందని చెప్పి స్పష్టంగా ఈ ఇంటర్వ్యూ ద్వారా అయితే మనకు అర్థమైంది ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ దగ్గర నుంచి కూడా అంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మనందరికీ తెలిసిన విషయం ఒకటైతే ఆయన చెప్పింది చాలా ఆ డెప్త్ విషయం అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏనాటి నుంచో జరిగింది కదంతా చాలా సింపుల్గా చెప్పడం జరిగింది అంటే ఇంత అవగాహన ఉన్న మనిషిని తప్పకుండా ఉత్తరాంధ్ర పట్టభద్రులందరూ కూడా ఎన్నుకో ఎన్నుకుంటారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది అయితే చట్టసభలు కూడా తన వాణి వినిపిస్తారు అదేవిధంగా ఇటు నిరుద్యోగులు అదేవిధంగా పట్టభద్రులు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలపై పోరాడి ఆ సమస్యల పరిష్కారం దిశగా పోరాడతానని చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ అనిల్తో ప్రసాద్ ఏం పేమి లేదు విశాఖపట్నం